काकीनाडा जिला प्रत्तिपाडु नियोजकवर्गं एलेश्वरंलो दिवंगत नेत स्वर्गीय वरुपुल राजा पुट्टिनरोजु वेडुकलु एलेश्वरंलो बोदिरेड्डी गोपालकृष्ण आध्वर्यंलो घनंगा निर्वहिंचारु। टीडीपी श्रेणुलु एर्पाटु चेसिन भारी केकुनु अभिमानुलतो कुटुंब सभ्युलतो कलिसि सत्यप्रभ कट् चेशारु। अनंतरं टीडीपी श्रेणुलु एलेश्वरंलो 3000 मंदिकि एर्पाटु चेसिन महा अन्नदान कार्यक्रमंलो पाल्गोन्नारु। आसुपत्रिलो రోగులకు రొట్టెలు పండ్లు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా వరుపుల సత్యప్రభ రాజా మాట్లాడుతూ నియోజకవర్గంలో భారీ ఎత్తున రాజా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అని ఆయనపై నియోజకవర్గం ప్రజలు చూపిస్తున్న ప్రేమ అభిమానం మాటల్లో వెలకట్టలేము అని అన్నారు। ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు। మరి అందరి అభిమాన నాయకుడు నా భర్త అయినటువంటి రాజా గారు జయంతి సందర్భంగా ఈరోజు ప్రతిపాడులోని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది। అదేవిధంగా ఇక్కడ ఏలేశ్వరంలో కూడా భారీ అన్నదానం మరియు హాస్పిటల్లో పండ్లై పంచిపెట్టడం జరిగింది। ఇక్కడ నాయకులందరి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది। కాన్స్టెన్సీలో అన్ని చోట్ల కూడా రాజాగారి జయంతిని అభిమానులందరూ చాలా ఇదిగా జరుపుకుంటున్నారు। ఇదంతా చూస్తుంటే రాజాగారి మీద ఉన్న అభిమానం చాలా వెలకట్టలేనిదని నేను ఈరోజు మరొకసారి నాకు అందరూ రుజువు చేశారు। ఈ కార్యక్రమం అందరికీ సహకరించిన ప్రతి ఒక్క నాయకులకి తెలుగుదేశం కార్యకర్తలకి అభిమానులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాతో పాటు నన్ను సహకరించిన మీడియా సోదరులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ ఈ అవకాశం మా అందరి అభిమాన నాయకులు మా ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి మా ప్రీతం నాయకులు దేవంగత ఉరుపుల రాజా గారి జయంతి సందర్భాలను కార్యకర్తలు నాయకులు అందరం కూడా ఈరోజు మరి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజా సంక్షేమం కోరే కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందండి। ఈరోజు ఏలేశ్వరంలో అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది। అదే విధంగా ఈరోజు కేక్ కటింగ్ చేసి మా మేడం గారు అయినటువంటి ఉరుపుల సత్యప్రభారాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా పేదలందరికీ కూడా ఈ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం అలాగే రొట్టెల పంపిణీ కార్యక్రమం పాలు పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగిందండి। కాబట్టి ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మా సత్యప్రభారాజు గారికి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో భాగంగానే మా మేడం గారిని కూడా రెండు విషయాలు తెలియపరచవలసిందిగా కోరుతున్నామండి।